ओके अंदर की नमस्कार ఇప్పుడు నేనేమనుకున్నా అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడతానా కాంగ్రెస్ సోనియమ్మ గారి నాయకత్వం గట్టిగా పిడికిలు బిగించి చెప్పాలి సోనియమ్మ గారి నాయకత్వం నాంపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ గారిని వారి సంక్షిప్త సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఓకే అందరికీ నమస్కారం ఇప్పుడు నేనేమనుకున్నా అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడతానా ఓకే అప్పుడు టైం ఉండదు ఇప్పుడు మాట్లాడమని చెప్తున్నారు ఈ ప్రోగ్రామ్ దళిత్ బంధు ఆత్మగౌరవం ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ దళిత్ బంధు అగేన్స్ట్ కాదు దళితులు బాగుపడాలి గిరిజనులు బాగుపడాలి బీసీలు బాగుపడాలి మైనారిటీస్ బాగుపడాలి సామాజిక తెలంగాణ చెప్పినావా కదా కేసీఆర్ అందరూ బాగుపడాలి కానీ ఎప్పుడును ఎప్పుడు దొంగలు లెక్కలు ఇస్తావా అందరికీ చెప్తాడే ఏదో చేస్తాడు మాట్లాడితే అబద్ధం ఇప్పుడు ఐసిస్ గురించి మాట్లాడదాం 20,000 కరోడ్స్ అలోకేషన్ అంటావా దానిలో రిలీజ్ ఎంత చేస్తారు మీరు 12,000 కోట్లు స్పెండ్ ఎంత చేస్తావా 6,000 కోట్లు ఇట్లా ఎప్పుడు నంబర్లతో దానికి ఇంగ్లీష్లో చెప్తారు జగ్లరీ మొత్తం నంబర్లతో డ్రామా చేస్తాడు ఈ కేసీఆర్ ఇప్పుడు 7 ఇయర్స్లో ఎస్సీస్కి ఏం డెవలప్ చేస్తావా నువ్వు 9 lakhs అప్లికేషన్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో పడితే 1 లక్ష అప్లికేషన్స్కి ఓకే 8,000 అప్లికేషన్ పక్క పెట్టేస్తారు మీరు డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎస్సీ అక్రాసిటీ దానిలో ఎంతమందికి కేసుల మీద బుక్ చేసినావా ఎంతమందికి జైలుకి పంపించినావా ఎంతమందికి పనిష్మెంట్ ఇప్పించినావా చెప్పు మహిళల గురించి మాట్లాడతావా ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఏం చేస్తావా మహిళల గురించి సో ప్రతి ఒక్క సార్ మా కేసీఆర్ ఎట్లా అంటే సోని అమ్మకి తెలంగాణ ఇస్తే నీకు దేవుడు అంట తెలుగు తల్లి అంట అని తెలంగాణ తీసుకొని ఆ బట్టెబాస్ ఒక్కసారి కూడా సోని అమ్మకి థ్యాంక్ యూ చెప్పలేదు దాని తర్వాత హైదరాబాద్లో నిజాం నవాబ్ అరే జబర్దస్త్ డెవలప్మెంట్ చేస్తాడు నేను కూడా నిజాం నవాబ్ బాటలో నడుస్తా అని నిజాం నవాబ్ చెప్పి నిజాం నవాబ్ ఒక స్టాచ్యూ కూడా కట్టలేదు ఇప్పుడు ఒక కొత్త రోల్లో వచ్చినాడు దళిత్ బంధు అని ఇప్పుడు అంబేద్కర్ రోల్ ఇది మొత్తం హుజూరాబాద్ ఎలక్షన్ మైండ్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ చూటిగా ఒకటి అడుగుతున్నది మీరు నిన్న పబ్లిక్ మీటింగ్లో 17 lakhs దళితుల ఫ్యామిలీ అన్నారు 17 lakhs అంటే 1 లక్ష ఏమో చూపిస్తారు కేసీఆర్ గురించి కేసీఆర్ దగ్గర నుంచి చూపించేది ఏమున్నది అందరికీ తెలుసు ఇప్పుడు ఫాస్ట్ కేసీఆర్కి నమ్ముతున్నారు ఇప్పుడు ఎవరు నమ్మరు ఇప్పుడు దళిత బంధు అని
కొత్త వేషంలో వచ్చేస్తాడు అంబేద్కర్ రోల్లో. ఇప్పుడు ఎన్ని రోళ్ళు నేను కేసీఆర్కి అడుగుతున్నా, ఎప్పుడు మీరు చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి. సో ఇప్పుడు నిన్న 17 lakhs ఫ్యామిలీస్కి 1 లక్ష, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరు ఇది గమనించాలి, 1,70,000 కావాలి. ఇదే గవర్నమెంట్ జీతాలు ఇయ్యలేక కోకాపేట్లో ల్యాండ్లు ఆక్షన్ చేసుకొని 2,000 కోట్లు తెచ్చినారు. వీళ్ళు ఎక్కడి నుంచి కట్టారు? ఉట్టి హుజూరాబాద్ ఎలక్షన్, హుజూరాబాద్కి ఒక పైలట్ ప్రోగ్రామ్ అన్నారు. అరే హుజూరాబాద్ ఒక జనరల్ సీట్ కదా, ఎస్సీ సీట్, ఒక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకోవాలి. అంటే ఇది మొత్తం డ్రామా చేస్తున్నారు కేసీఆర్. ఇప్పుడు మేము కూడా మొన్న అడిగినాం ఇంద్రపార్క్ దగ్గర, మాకు కూడా మీరు సామాజిక న్యాయం అంటారు కదా కేసీఆర్, మీరు దళితులకు ఇవ్వండి, గిరిజనులకు ఇవ్వండి, మైనారిటీ ముస్లిమ్స్కి కూడా, మాకు కూడా దళిత్ బంధువు కావాలి, ముస్లిం బంధువు కావాలి. 12% రిజర్వేషన్ గిరిజనులకు మైనారిటీస్కు ఇస్తా అని అసెంబ్లీలో బిల్ పాస్ చేసినావా, బిల్ పాస్ చేసి ఢిల్లీకి పంపించిదావా? అప్పుడు నేను చెప్పినాం అన్నా, కేసీఆర్ అన్నా, నువ్వు మొత్తం ద్రోహం చేస్తున్నావా, రిజర్వేషన్లు రావు, 12% రాదు. వినలేదు. అండ్ సుధీర్ కమిషన్కి పెట్టి ముస్లిమ్స్ కూడా దళితుల కంటే అధ్వానం పొజిషన్లో ఉన్నారు చెప్పినావా కదా. సో మాకు కూడా ముస్లిం బంధువు కావాలి. ఇక్కడ ఇప్పుడు మహేశ్వరం కాన్స్టిట్యూ కదా, ఓకే, మహేశ్వరం కాన్స్టిట్యున్సీస్లో ఉన్నా. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి అన్నకి స్పెషల్ థ్యాంక్స్. ఓకే, స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ మహేశ్వరంలో ఉన్న ఇక్కడ ఒక మహిళా మినిస్టర్, మహిళలకి మేము చాలా గౌరవం ఇస్తాం, స్వతంత్రం తెచ్చిన పార్టీ, భారత్కి భారత్ మాత అంటాం, ఇంద్రమ్మ అంటాం, సోనియమ్మ అంటాం. దానికోసం మహిళ మీద విలువ పెట్టి ఆమెకు నేనేం చెప్తలేను, కానీ నోట్లో ఏం వస్తే అది మాట్లాడవద్దు అమ్మా. నువ్వు ఒక మంచి ఫ్యామిలీ నుంచి, ఎప్పుడు న్యాయం కోసం కొట్లాడినారు, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి అక్కడ టీఆర్ఎస్లో ఉన్నారు, అది న్యాయమా అడుగుతున్నా నేను. అండ్ వేరే వాళ్ళకు, వేరే టీఆర్ఎస్ మినిస్టర్లకు, ఎమ్మెల్యేస్కు చెప్పే ముందు ఈ కేసీఆర్ గురించి మీకు అన్ని తెలుసు కాబట్టి కేసీఆర్కి నేను ఒక కితాబ్ ఇస్తున్నా. కేసీఆర్ అంటే ఉస్సర్వల్లి కంటే హైబ్రిడ్. అది చెప్తా ఎందుకు హైబ్రిడ్ అని. ఉస్సర్వల్లి ఒక ట్రీ మీద పోతే గ్రీన్ కనిపిస్తే అది గ్రీన్ అయిపోతుంది, ఒక రై మీద పోతే బ్రౌన్ ఉంటే బ్రౌన్ అయిపోతుంది, కానీ కేసీఆర్ హైబ్రిడ్ ఉస్సర్వల్లి, ఆ ట్రీకి చూస్తేనే గ్రీన్ అయిపోతాడు, ఆ రైకి చూస్తేనే బ్రౌన్ అయిపోతాడు. మీరందరికీ ఒక రిక్వెస్ట్ మనవి, మెహర్బానీ చేసి మోసం
మోసం చేస్తున్నాడు. మే మోసం పడకండి, కళ్ళు తెరవండి. అన్ని బట్టబాస్ దొంగ లంగా స్కీమ్లు, అన్ని స్కీమ్లకు మెహర్బానీ చేసి వీడు ఎట్లా ఉన్నాడంటే, కేసీఆర్ మన దేవుడి దగ్గర వస్తాడు, చేయి పెడతాడు, మన కాలు మోక్తాడు, లెఫ్ట్ హ్యాండ్ లో మందు ఇస్తాడు, రైట్ హ్యాండ్ లో డబ్బులు ఇస్తాడు, దాని తర్వాత ఓట్లు తీసుకొని ఎలక్షన్ గెలిచిన తర్వాత కోతిలాగా మళ్ళీ ఆ చట్టి మీద పోయి కూర్చుంటాడు. ఈ ఎమ్మెల్యేస్ ఓకే కంప్లీట్ చేస్తా, వచ్చేసింది స్టాప్ చేయమని. పోతా పోతా క్లైమాక్స్ ఇవ్వాలి కదా. క్లైమాక్స్ ఏమంటే, రేవంత్ రెడ్డి గారు గురించి ఈ ఆపోజిషన్ మినిస్టర్లు ఎమ్మెల్యేస్ నోటికి ఏం వస్తుంది అది మాట్లాడుతున్నారు. నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నా, ఇప్పుడు దాకా మాట్లాడినారు, ఇంకా మాట్లాడితే మాట్లాడండి. మీ మొత్తం ఒక లిస్ట్ తయారు చేస్తున్నా, ఏ రోజు 20 మంత్స్ అంతే, 20 మంత్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ముఖ్యమంత్రి దగ్గర పోతా, ఒక మినిస్ట్రీ నాకు లేకుంటే ఒక చైర్మన్షిప్, ఆ చైర్మన్షిప్ పేరేమంటే ఈ దొంగలకు గుండు తీసి గార్తీల మీద కూసపెట్టి ఊరు మొత్తం తిప్పిస్తా, అట్లాంటి ఒక మినిస్ట్రీ తీసుకుంటా. సో వాళ్ళకు హెచ్చరిస్తున్నా, మీకు బలం ఉంటే దమ్ముంటే ఇప్పటి నుంచి టైం స్టార్ట్. తెలుసు కదా ఏం చెప్పినా, నెత్తి గీకి గార్దిల మీద కూసి కూసపెట్టి ఊరేగింపు, అదే అందరు సాధిస్తున్నారు కదా. అండ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్, మా కాంగ్రెస్ వర్కర్స్, ప్రతి ఒక్క వర్కర్ నా కళ్ళలో, సోనియా గాంధీ కళ్ళలో, రాహుల్ గాంధీ కళ్ళలో, రేవంత్ రెడ్డి గారి కళ్ళలో అందరు ఒక్క డైమండ్. ఏదైనా డౌట్ మీకు? డైమండ్కి ఏమంటారు, మనీ రత్నం అంటాం కదా. సో ప్రతి ఒక్క వర్కర్ కాంగ్రెస్ పార్టీకి ఒక డైమండ్. ఏదైనా మేము లీడర్లు ఇక్కడ ఉంటే ఎక్స్ అయిపోతాం, ఎక్స్ మినిస్టర్, ఎక్స్ సీఎం, ఎక్స్ పిఎం, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపి, కానీ వర్కర్ ఎప్పుడు ఎక్స్ కాదు. అండ్ పోతా పోతా ముందు ప్రెస్కి థ్యాంక్ యూ, అండ్ మొత్తం పోలీస్ ఫోర్స్కి మీ అందరికీ థ్యాంక్ యూ. COVID-19 పాండమిక్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైనా ఫైట్ చేస్తారంటే మా డాక్టర్లతో, నర్సులతో, పారామెడికల్తో ఈ పోలీస్ వాళ్ళు. సో వాళ్లకు నా తరఫు నుంచి సెల్యూట్ సార్. మీరు మీ ప్రాణం పెట్టి, ప్రాబ్లంలో పెట్టి, మీ ఫ్యామిలీ ప్రాబ్లంలో పెట్టి, అందరు ప్రాణం చేతి మీద పెట్టి ప్రజలకి కాపాడినారు. ఇప్పుడు రూలింగ్ ప్రభుత్వం కాపాడలేదు, తెలంగాణ ప్రభుత్వం కాపాడలేదు, అక్కడ నరేంద్ర మోదీ కాపాడలేదు. కాపాడినారంటే డాక్టర్స్, నర్స్, పారామెడికల్, ఇంకా ఈ పోలీస్ ఫోర్స్. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.